కాలం నుంచి బాగానే వస్తుండే బస్తాలు బాగుంది కానీ మందు రేట్లు మాత్రం బాగా పెంచేశారు ఆ ఒకటి తగ్గించమని చెప్పండి మందు రేట్ అంత బాగానే బాగుంది ఆడలు పతకలు బాగానే వస్తుండే అన్ని బాగుంది మందు మాత్రం ఎక్కువ రేట్లు ఉండే అయ్యో తగ్గించమని చెప్పండి సంక్షేమ పథకాలన్నీ అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కొంచెం పథకాలు బాగున్నాయి అమ్మఒడి డబ్బులు బాగున్నాయి అన్నీ బియ్యం రైస్ బియ్యం బాగున్నాయి అన్నీ బాగానే ఇస్తున్నారు ఆ మందు ఒకటే నూనె రేట్లు పెరిగిపోయినాయి ఇంకా మామూలే అదే సార్ అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది బాగానే జరుగుతుంది చిట్టు బాగానే జరుగుతుంది మూడు రాజధాని పెట్టేశాడు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు బాగానే పని చేస్తున్నాడు తిరుపతి పార్లమెంట్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఆ వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది अंत पथका चेयलेदना अंतर डेवलप से पथका तग्चा डेवलप काबाटी ईन पथका बहुना लेडीस अंत ईन के मल्लोस रो सारी पे आये मुख्यमंत्री अवता इलाई आदा जनल की ले आदाय खर्चल विपरीत पेगी इवा रोजना चला इबंधी संक्षेम पथका సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఆ సంక్షేమ పథకాలు అని అందినా గాని వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు జనానికి కావాల్సింది ఏంటంటే అందుబాటు ధరలు కావాలి అది లేనిది సంక్షేమ పథకాలు ఎండి పెట్టినా గాని అంత ప్రయోజనం ఉంటదని నేను అనుకోవటం లేదు మీరు నిజంగా జనాలకు సంక్షేమ పథకం ప్రవేశపెట్టాలనుకుంటే జనాలకు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా రేట్ తగ్గించిస్తే అదే మీరు మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు ఏ పార్టీ గెలుస్తుంది అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో ఉంది కాబట్టి దానికే ఎక్కువ ఉంటదనేది ఎవరైనా చెప్తారని నేను అనుకున్నా నా ఉద్దేశం అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో అభివృద్ధి ఏం జరిగిందని చెప్పి చెప్పమంటారు ఇదో ఇక్కడ ఈ మూల ఇదొకటి చేస్తున్నారు అది ఒకటి తప్పించి ఏమి లేదు అభివృద్ధి ఏం జరుగుతుంది ఏమి అభివృద్ధి అయితే మాకేం కనపడటంలా సరైన పనితీరు ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యేల పనితీరు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉంది గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మేము అటువైపు వెళ్ళదు మాకు తెలియదు వాటి గురించి సంక్షేమ పథకాలు ఎలా సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయండి మద్యపాన రేట్లు తగ్గించాలి మందు రేట్లు తగ్గించాలి అది జనాలు గోల్ చేస్తున్నారు అది అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి బాగానే చేస్తున్నారు నిత్యావసర రేట్లు తగ్గించాలి నూనెలు పప్పులు ఉప్పుల రేట్లు మద్యపాన తగ్గించాలి తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వచ్చాయి ఏ పార్టీ గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది ఎందుకు టీడీపీ ఎందుకు గెలవదు వైసీపీ గెలుస్తుంది ఆయన సంక్షేమ పథకాలు అలాంటివి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా వైసీపీ గెలుస్తుంది టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కదా క్యాడర్ ఉన్నా సరే వైసీపీ గ్యారెంటీ అక్కడ అంటే సెంట్రల్లో మేమే అధికారంలో ఉన్నాం తిరుపతి ఎంపీ కూడా మమ్మల్ని గెలిస్తేనే బాగుంటుంది అని బీజేపీ చెప్పినా ఎవరు చెప్పినా వైసీపీ గెలుస్తుంది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయండి అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది బాగున్నాయి వాలంటీర్ వ్యవస్థ మటుకు కొంచెం చూసుకోవాలి వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్గా లేదు వాలంటీర్ వ్యవస్థ చూసుకోవాలి పథకాలన్నీ బాగానే ఉన్నాయి పరిపాలన బాగానే ఉంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఏ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది టీడీపీ ఎందుకు రాదనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అవి ఉన్నాయి కాబట్టి జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వస్తుందని అనుకుంటున్నాను టీడీపీ కూడా తిరుపతిలో మంచి క్యాడరే ఉంది పార్టీ ఎందుకు గెలవదు అనుకుంటున్నారు అంటే పథకాలు అవి జగన్ గారికి బాగున్నాయి కాబట్టి జగన్ గారు వస్తుందని చెప్పి ఎంపీ సీట్ అనుకుంటున్నాను సరే అయితే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ మెజారిటీ వచ్చింది అంటే ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎంత పెద్ద విజయం ఎలా వచ్చిందంటారు పథకాలు అవి బాగున్నాయండి వైఎస్ జగన్ గారు పథకాలు బాగున్నాయి పరిపాలన బాగుంది అందువల్ల ప్రజలు కూడా మొగ్గేశారని నేను భావిస్తున్నాను అంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు మల్లాది విష్ణు పర్వాలేదు పర్వాలేదు బాగానే ఉంది పరిపాలన బాగానే ఉందండి ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేస్తున్నారు అంత బాగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి